నమస్తే అండి శివ వెల్కమ్ టు నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివ జర్నలిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఫాలో కండి ఏదైనా సమస్యని నా దృష్టికి తీసుకురావడానికి మెసేజ్ చేయండి విషయానికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల భయం పట్టుకుందా పై పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా భయపడతా ఉన్నారా అందుకనే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు గెలిస్తే అవకాశం ఉంది కదా అంటూ మైండ్ గేమ్కి తెరతీసారా మూడేళ్ల పాటు గాలి వదిలేసిన పార్టీని గాడిలో పెట్టుకోవడానికి నానా తంటాలు పడతా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది రాజకీయ వర్గాల నుంచి దానికి ఉదాహరణ తాజాగా ఎమ్మెల్యేలతో మంత్రులతో మాజీ మంత్రులతో జిల్లా అధ్యక్షులతో ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సమావేశం ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గత రెండు మూడు నెలలుగా కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరులో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలిలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది ఎందుకంటే ఇటీవలకి జరిగిన కొన్ని బహిరంగ సభల్లో కూడా ఆయన చాలా ఆశ్చర్యకరమైన మాటలు అలాగే కొంత పరుష పదజాలాన్ని కూడా వాడడం జరిగింది దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో అసహనం అసంతృప్తి రేగాయి దీనికల ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితి దారుణంగా ఉంది అని పీకే ఇచ్చిన రిపోర్టు అంటే ప్రశాంత్ కిషోర్తో మాకు సంబంధం లేదు అని చెబుతున్నప్పటికీ పని పనిచేస్తూ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ దిగింది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతోనే కలిసిపోతామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు సో ఐపాక్ టీం అయితే పనిచేస్తూ ఉంది ఆ రిపోర్టుతోనే అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారిలో అసహనం బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే మూడేళ్ల నుంచి వదిలేశారు పార్టీని గత కొద్ది రోజులుగానే కొంచెం ఎమ్మెల్యేలతో ఇంట్రాక్ట్ అవ్వడం సిఎల్పి సమావేశాన్ని నిర్వహించడం ఇప్పుడు మాజీ మంత్రులతో జిల్లా అధ్యక్షులతో సమావేశం కావడం మే నెల నుంచే మే రెండవ తేదీ నుంచి మీరు అసలు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలి ప్రతిరోజు మంత్రులు అందరూ కూడా సచివాలయాలు కనీసం రెండు సచివాలయాలను సందర్శించాలి వారంలో రెండు రోజులు మాత్రమే మీ శాఖల గురించి పనిచేయండి ఐదు రోజులు ప్రజల్లో తిరగండి అని ఆదేశాలు జారీ చేయడం అది మే రెండు నుంచే కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు మరి ఇంత టైం అయితే ఎలాగండి నాలుగు రోజులే కదా టైం ఉంది మే పదవ తేదీ నుంచి మేము ప్రజల్లోకి వెళతాం గడపడ గడపకి అని చెప్పేసి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దానికి ఓకే అన్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మే పదవ తేదీ నుంచే మొత్తం పార్టీని మంత్రుల్ని అందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవాలా సచివాలయం సందర్శించాలని పురమాయించడం వెనుక ముందస్తు ఎన్నికల వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు ఎందుకు ముందస్తు ఎన్నికలు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోవడం ప్రతి నెల అప్పులు తీసుకురావడం జీతాల కోసం వెతుక్కోవడం అంటే చిన్న శాలరీ ఉన్న ఉద్యోగం ఉంటాడు ఓటదారికి వచ్చేసరికి పాప వాడికి ఈఎంఐలు కావాలి పాలవాడికి కావాలి కరెంటు బిల్లుకి కావాలి ఎత్తుకుంటూ ఉంటాడు పాపం అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉంది ఇబ్బడి ముబ్బడిగా వేల కోట్ల రూపాయలు అడ్డదారిలో అప్పులు చేయడం కేంద్రం కొర్రీ లేడం మీరు అప్పులు చేసుకుంటూ పోతే మేము అప్పులు ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడం బ్యాంకులు కూడా కేంద్రం హెచ్చరికలతో భయపడడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వాలండి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో రెండేళ్ల పాటు ఇంకా రెండేళ్ల పాటు ప్రభుత్వ పడవని ఈ నావని ఈ నౌకని నడపాలంటే కష్టం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మునిగిపోయే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవగాహనకు వచ్చారు ఏదో విధంగా కేంద్రంతో తెర వెనుక సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా బ్రతిమాలు భామాలు బ్యాంకులను ఇంకేదైనా బెదిరించో ఏదో విధంగా అప్పులు తీసుకొచ్చి ఒక్క ఏడాది పాటైతే ఏదో విధంగా ప్రభుత్వాన్ని నడపాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు ఆ ఏడాదికి మించి రెండేళ్ల పాట అంటే కష్టం జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థమైంది అందుకనే ఒక ఏడాది ముందే రెండు వేల ఇరవై మూడు ప్రథమార్థంలో కానీ లేదంటే షెడ్యూల్కి ఒక ఆరు నెలల ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఒక అంచనా అయితే ఒక ప్రచారం అయితే బయలుదేరిందనమాట అందుకల ప్రధాన కారణం ఏంటంటే కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటి నుంచి కొర్రీలు వేయడం అమ్మఒడికి సంబంధించి రకరకాల నిబంధనలు పెట్టడం ఆంక్షలను పెట్టడం కొన్ని పెన్షన్లు పీకేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే మెల్లగా నవరత్నాలని ఒక్కొక్క రత్నానికి కొంచెం ఏదో చిల్లు పడతా ఉన్నట్టుందనమాట అయితే తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు లబ్ధిదారులకు అందించే విషయంలో ఏదైతే ప్రభుత్వ వైఫల్యం ఉందో దాన్ని కూడా విపక్షాల మీదకి నెట్టేస్తూ ఉన్నారు ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో అదే కదా నిన్న కూడా ఆయన అదే మాట్లాడారు ఇది జిల్లా అధ్యక్షులతో మంత్రులతో కూడా విపక్షాలు కొన్ని మీడియా సంస్థలు దుష్ట చతుష్టయం అని ఒక పేరు పెట్టారు కదా ఈ దుష్ట దుష్ట చతుష్టయం ప్రభుత్వ పథకాలను ఆపేయాలని చూస్తూ ఉంది కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడారు ఎలా ఆపేస్తారు అమ్మఒడిని ఎలా ఆపేస్తారు అది మీ చేతుల్లో ఉంది ప్రభుత్వ పథకాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరు ఆపాలంటే ఆపగలరు ఇవ్వాలంటే ఇవ్వగలరు ఎంతమందికైనా సరే అపో సపోజ్ చేసి ఏదైనా సరే ఎలా ఆపుతారు అమ్మఒడిని ఎవరైనా ఆపగలరా లేదు చదువు ఆపగలరా సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు ఆపగలరా జగనన్న కాలనీలను కడుతున్నారు ఆపగలరా అప్పుడేది ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కొంతమంది ఆ స్థలాలకు సంబంధించేదో సమస్య ఉంటే కోర్టుకు వెళ్ళారు అంతే కోర్టుకు వెళ్ళినా కూడా ఒకవేళ విపక్షాలు అనుకోండి మనం చట్టబద్ధంగా వెళితే కోర్టులు కూడా ఏం చేయలేవు కదా మన ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు ఒకవేళ ఆ పథకాలు ఆగిపోతే అది ప్రభుత్వ వైఫల్యంగా భావించాలి అంతేగాని విపక్షాలు ఆపేస్తాయి అని చెప్పేసి అని లేదంటే మీడియా సంస్థలు మీడియాలో రోజు కథనాలు వస్తే మీరు ఆపేస్తారా ప్రభుత్వ పథకాలు ఆపలేరు కదా జస్ట్ ప్రభుత్వ పథకాలలోని లోపాలను మాత్రం ఎత్తి చూపుతా ఉన్నాము సంక్షేమ పథకాలను ఆపమని బుద్ధున్నాడు జ్ఞానం ఉన్నాడు ఎవడో చెప్పడు కాకపోతే ఇక సంక్షేమమే కాదండి అభివృద్ధి కూడా చూడండి అని చెప్తా ఉన్నాం అదే అర్థం చేసుకోవాలి అంటే ఇక సంక్షేమ పథకాలను బండి లాగలేక ఈ విధంగా విపక్షాల మీదకి మీడియా మీదకి నెట్టేస్తున్నారేమో అని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిలో అసహనం పెరిగిపోవడం నా వెంట్రుకు కూడా పేకలేరు అనడం ఏది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అసలు మీకు బీపీలు వస్తాయి గుండెపోట్లు వస్తాయి మీకు పోతారు దేవుడు మీకు త్వరగా టిక్కెట్ ఇస్తాడని ప్రతిపక్ష నాయకులు చచ్చిపోవాలని కోరుకోవడం ఈ మాటల వెనకాల ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సో ఈ అసహనం దేనికి ఈ బూతులు విధంగా బూతులేనాల వాటిని గుండెపోటు వచ్చి పోవాలి బూతుల కంటే కూడా ఎక్కువే అలా పోవాలి మీరు చచ్చిపోవాలి అని కోరుకోవడం ఇది ఏ తరహా రాజకీయం ఏ తరహా ఏ సంస్కారం ఇది ఎంత మాత్రం రాజకీయాల్లో శత్రుహులు ఉంటే ఈ విధంగా చచ్చిపోవాలని అయితే ఎవరు కోరుకోడు కదా అది ఆ విధంగా అసహనం జగన్మోహన్ రెడ్డి గారిలో పెరిగిపోవడం ఇవన్నీ కూడా అంటే ప్రతిపక్ష నాయకులు చచ్చిపోవాలని కోరుకోవడం సంక్షేమ పథకాలు ఆపేయాలని కుట్ర జరుగుతుంది అనడం మీరు అర్జెంటుగా అసలు వెళ్ళిపోవాలి జనాల్లోకి అని చెప్పేసి అని చెప్పడం వీటన్నిటి వెనుక కూడా ఓటమి భయం ఉంది అనేది ఒక అంశమైతే రెండేళ్ల పాటు ఈ ప్రభుత్వ పడవను నడపడం కష్టం కాబట్టి ఒక ఏడాది ముందే ఎన్నికలకు వెళ్ళిపోవాలి తెలంగాణతో పాటు అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు మరి ఇది భయమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా లేదంటే కాన్ఫిడెన్సా అన్నది తేలుతుంది ఒకవేళ ఒక ఏడాది ముందు ఎన్నికలకు వెళ్ళినా రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎన్నికలకు వెళ్ళినా నిజంగానే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసిస్తే మాకు అభివృద్ధి అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కర్లేదు పోలవరం అక్కర్లేదు మీరు డబ్బులు డబ్బులేస్తున్నారు మాకు అదే చాలనుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ అదే కదా మేము డబ్బులు వేస్తున్నాం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సో ప్రజలు ఓటేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు సంక్షేమంతో పాటు మాకు ఇవన్నీ కావాలి రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి పోలవరం కావాలి అభివృద్ధి కావాలని కోరుకుంటే ఏమో ఇతర పార్టీలకు ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది చూద్దాం రేంజ్ జరుగుతుంది అనేది ఇవ్వడే పైన జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు విశ్వాసం కనిపిస్తోందా లేదంటే ఏమైనా భయం కనిపిస్తోందా ముందస్తు ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని ఏమైనా మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఆ దాని మరిన్ని అప్డేట్స్ కోసం ఆ దాని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది